నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది అయితే కేవలం జీవో నెంబర్ వన్ మాత్రమే చర్చించామని ఇరువురు తెలిపారు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు అన్నారు దానిని న్యాయపరంగానూ ప్రజాస్వామ్య యుతంగానూ ఎదుర్కొంటానని తెలిపారు ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు ఒక నియంతల వ్యవహరిస్తున్నారు అన్నారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు వైసీపీ అరాచకాలపై అన్ని పార్టీలతో చర్చిస్తామని తెలిపారు కోనసీమలో వాళ్ళ ఇళ్లను వాళ్లే తగులబెట్టుకున్నారన్నారు తాను వారాహి వాహనం కొనుక్కుంటే అల్లరి చేశారన్నారు బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇద్దరి మాటలు ఎలా ఉన్నా పవన్ బాబుతో భేటీ కావడంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి ముఖ్యంగా పవన్ సొంత సామాజిక వర్గంలో అనూహ్య రీతిలో చర్చ జరుగుతుంది పవన్ చంద్రబాబుతో పొత్తును ఎవరు వ్యతిరేకించడం లేదు అయితే ముఖ్యమంత్రి స్థానంతో పాటు పెద్ద సంఖ్యలో సీట్లను అలయన్స్ లో దక్కించుకోవాలంటే ఇలా చేయకూడదు అంటున్నారు తరచు చంద్రబాబుతో భేటీతో జనసేన క్యాడర్ లోనూ సొంత సామాజిక వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలంటే కాస్తగా బెట్టుగా సెట్ చేసుకోవాల్సిన జనసేనని ఇలా రచ్చ చేసుకోవడం ఏంటన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది నిజానికి ఇద్దరి మధ్య రెండు గంటల పైగా చర్చించే అంశాలు ఏముంటాయన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఒక అరగంట చర్చించి ఉండవచ్చని మిగిలిన సమయమంతా పొత్తులపైనే ఎక్కువ చర్చ జరిగి ఉండవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా పొత్తులపైనే చర్చించలేదని కేవలం జీవో నెంబర్ వన్ పైనే చర్చించామని చెబుతున్నా అది నమ్మశక్యంగా లేదనే వారే ఎక్కువగా ఉన్నారు పవన్ తన యాత్రలో ఎక్కువగా తిరగాల్సిన ప్రాంతాలు నియోజకవర్గాలతో పాటు జనసేనను బలోపేతం చేసుకోవాల్సిన నియోజకవర్గాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది ఉత్తరాంధ్ర రాయలసీమల్లో కొంత బలోపేతం అయితే వైసీపీని దెబ్బ కొట్టే అవకాశాలున్నాయని అభిప్రాయపడినట్లు తెలిసిందే పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అండ ఉండాలంటే బీజేపీతో సయోధ్యతతో వెళ్లడమే మేలన్న సూచనను ఈ సందర్భంగా చంద్రబాబు చేసినట్లు తెలిసిందే సాధ్యమైనంత వరకు బీజేపీని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయాలని లేకుంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామని చంద్రబాబుకు పవన్ కు చెప్పినట్టు రెండు పార్టీల నేతలు అనుకుంటున్నారు ఇందుకు పవన్ కూడా సముఖత వ్యక్తం చేశారని సమాచారం అయితే టీడీపీ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఎలా ఒప్పించాలన్న దానిపై కూడా ఇద్దరి మధ్య ఎక్కువసేపు చర్చ జరిగినట్లు సమాచారం పొత్తులతో పాటు ప్రచారంపై కూడా ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు తెలిసిందే ప్రచారంలో ఇటు టాలీవుడ్లోని నందమూరి మెగా ఫ్యామిలీ సభ్యులను కూడా ఉపయోగించుకోవాలని భావించినట్లు తెలిసిందే యువతను మహిళలను ఆకట్టుకోగలిగితే సులువుగా విజయం లభిస్తుందన్న భావన ఇద్దరు వ్యక్తం చేసినట్టు తెలిసిందే అయితే రెండు వేల పద్నాలుగుల తరహాలో వచ్చే ఎన్నికలు అంత సులువు కాదని రెండు పార్టీల సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని ఇద్దరు అనుకుంటున్నట్లు చెబుతున్నారు అభ్యర్థుల ఎంపికపై కూడా కొన్ని సూచనలు చంద్రబాబు చేసినట్టు తెలిసిందే